క్రిస్మస్ సందర్భంగా పేదవారికి తోచినంత సాయం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. గుంటూరు సెయింట్ మాథ్యూస్ చర్చిలో జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ఆలోచన మారాలని ప్రార్థించినట్లు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరులోని సెయింట్ మాథ్యూస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ద్వేషాన్ని వదిలి సమాజంలో ప్రేమతో జీవించాలని లోకేష్ అన్నారు. దేవుడు ఇచ్చిన శక్తిని సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దీనులకు, హీనులకు, పేదలకు మనవంతు సాయం అందించాలని కోరారు. మన శత్రువును కూడా మనం ప్రేమించే స్థాయికి రావాలని, అప్పుడే జీసస్ కరుణిస్తారని అన్నారు. తప్పుని ఆయన ఆ వ్యక్తి ఒప్పుకుంటే క్షమించాలని యేసు ప్రభు చెప్తాం జరిగింది. అంతేకాకుండా ప్రేమతో సమాజాన్ని చూడాలి, ద్వేషం తగ్గించుకోవాలని మనకి దారి చూపించిన వ్యక్తి. ఇంకో పక్కన కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే మనవంతు పేదవాళ్ళకి సహాయం చేయాలని కూడా ఆయన చెప్తాం జరిగింది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడున్న అందరినీ, క్రైస్తవులందరినీ నేను కోరేది ఒకటి, దేవుడు మనకి ఆ శక్తి ఇచ్చాడు, యేసు ప్రభు ఆ శక్తి మనకిచ్చాడు. నూతన సంవత్సరంలో మనం కోరుకునేది కానివ్వండి, మనకే కాకుండా మన కుటుంబ సభ్యులకే కాకుండా సమాజానికి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మేలు జరగాలని మనందరం కోరుకోవాలి. ఆ శక్తి మనకి యేసు ప్రభు ఇచ్చాడు. ప్రేమ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే సమాజంలో ప్రేమ అనేది తగ్గింది, ద్వేషం పెరిగింది. అందుకే మీరు చూస్తే వరల్డ్ వార్లు ఎన్ని జరుగుతున్నాయి. ఇట్లా కాకుండా ప్రేమ పెంచుకోవాలి, మన శత్రుని కూడా మనం ప్రేమించాలి, చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ప్రపంచాన్ని మనం ప్రేమతో ముందే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.